Welcome to Reena's channel. In this video, lo meeto French fries oven ela prepare cheyachu anedi share chestanu. Na last video lo pan meeda ela prepare cheyachu less oil tho anedi video share chesanu. Ee channel first time chuse vallu adi kuda chudochu. Nenu ilanti knife tho idi nenu Flipkart lo teeskunnanu. Link nenu description lo isthanu. Chakkaga correct ga okay length lo cut cheyadaniki. ఇవి షార్ప్గా ఉండటం మనం చాకుతో కట్ చేసేప్పుడు చేయి కట్ అవడం అలా ఉంటుంది కాబట్టి నేను ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను అది కూడా నేను లింక్ ఇస్తాను ఇలా మనం వేలికి వేసుకుంటే ఇది సిలికాన్వి ఈ కవర్స్ కట్ అవ్వకుండా ఉంటుంది మనం ఎంత షార్ప్ నైఫ్ అయినా కానీ దీంతో ఇలా కట్ చేశాను నేను కరెక్ట్గా చక్కగా షేప్గా ఒక డిజైన్లా రావడానికి బాగుంటుంది పిల్లలు కూడా తినడానికి వాళ్ళకి ప్రజెంటేషన్ బాగుండాలి కాబట్టి నేను ఇలా తీసుకున్నాను దీంతో చాకుతో ఇలా తొక్క తీసిన తర్వాత దాన్ని నీళ్ళలో వేసి కలర్ చేంజ్ అవ్వకుండా నేను ఇలా కట్ చేసి దీంటిని ఇలా తీసి పెట్టాను కాసేపు నీళ్ళలో వేసిన తర్వాత తీసేసి తడిగుడ్డతో తుడుచుకోవాలి సేమ్ ప్రాసెస్ పాన్లో ఎలా ప్రిపేర్ చేశానో అలానే ఆ వీడియో చూడని వారి కోసం ఈ వీడియో చూపిస్తున్నాను అవెన్లో ప్రిపేర్ చేయడం ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఇలాంటి కొంచెం వెడల్పాటు బేసిన్ కానీ ప్లేట్ కానీ తీసుకుంటే మిక్స్ చేయడానికి బాగుంటుంది కొంచెం ధనియా పౌడర్ సాల్ట్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు కారం ఇవన్నీ ఏమి వాడకపోయినా కానీ ఒట్టి పెప్పర్ సాల్ట్ కూడా వేసి సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాట్ మసాలా కారం ధనియా పౌడర్ సాల్ట్ జీలకర్ర పౌడర్ చాట్ మసాలా ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇలా ఇది జీరా పౌడర్ అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేసేది అనేది కూడా మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు వీడియోస్ ఇవన్నీ వేసి దీనిలో మిక్స్ చేసేసాను చాట్ మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం సాల్ట్ ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను కోటింగ్కి క్రిస్పీగా రావడానికి ఇవి లెస్ ఆయిల్తో మనం పాన్ పైన కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతాయి నేను ఇది అవెన్లో ఈవెన్గా కుక్ అవ్వడానికి ప్రీహీట్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేసేదని చూపిస్తాను ఇది ఇక్కడ మనకి కన్వెన్షన్ మోడ్ ఉంటుంది ఇది IFB30 లీటర్ది కన్వెన్షన్ మోడ్ బటన్ అదే ప్రెస్ చేస్తూ ఉంటే 180 డిగ్రీ సెల్సియస్ చూపిస్తుంది ఇక్కడ మనం ఆపేసి దీనిలో నేను కరెక్ట్గా 4 మినిట్స్ ప్రీహీట్ చేశాను కన్వెన్షన్ మోడ్లో పెట్టి 180 డిగ్రీస్ దగ్గర 4 మినిట్స్ ప్రీహీట్ చేశాను దాని తర్వాత దీనిపైన నేను బటర్ అప్లై చేశాను ఈ ట్రే పైన కింద అంటుకోకుండా ఉండడానికి కొంచెం బటర్ ఫ్లేవర్ కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా బ్రష్తో ఇలా అప్లై చేశాను ఇలా అన్నీ వీటిపైన ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి అంటుకోకుండా తిప్పేప్పుడు కన్వీనియంట్గా ఉంటుంది కుక్ అవ్వడానికి కూడా ఇలా ప్రీహీట్ చేసిన తర్వాత ఇలా దీనిలో పెట్టేసి చాలా వేడిగాలు వస్తుంటుంది జాగ్రత్తగా పెట్టుకోవాలి దీని తర్వాత స్టాప్ బటన్ నొక్కేసిన తర్వాత మళ్ళీ దీన్ని కన్వెన్షన్ మోడ్లో 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ టైం పెట్టాను కుక్ అవుతుంది కరెక్ట్గా కుక్ అవుతుంది మనం ప్రీహీట్ చేసుకుంటే మనం మామూలుగానే పెట్టేసుకుంటే కనుక అది కొంచెం ముడుచుకుపోయినట్టు అలా వస్తుంది ఇలా అయితే కరెక్ట్గా కుక్ అవుతుంది 4 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ టైం ఇంకా ఇక్కడ మనకి చూసుకోవచ్చు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ కన్వెన్షన్ కుక్ మనం ఏ మోడ్లో పెట్టామనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇది ఎందులో పెట్టానని మర్చిపోకుండా ఉండడానికి ఇలా తీసినవి ఇది 2వ రౌండ్ వేసాను దానిపైన ఒకసారి టర్న్ చేసుకుంటే 10 నిమిషాలు టైం పెట్టిన తర్వాత 5 నిమిషాలకి ఒకసారి ఇలా టర్న్ చేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు చికెన్ లాలీపాప్స్ కానీ కేఎఫ్సి చికెన్ కానీ ఇంట్లోనే మనం హోటల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు బీఫ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయొచ్చు ఇంట్లోనే ఈజీగా
ఇంకా రీనాస్ ఇస్లామిక్ ఛానల్లో చాలా టాపిక్స్, ఇంకా యాసిన్ సూరా ఎలా నేర్చుకోవచ్చు అనే వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.